నాసిరికం భోజనంతో పాటు నీళ్లు చారు వేస్తున్నారని తినే అన్నం సాంబారు గేట్లతో నిరసన ప్రదర్శన చేశారు వికారాబాద్ ఎస్సీ హాస్టల్ విద్యార్థులు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. నాసిరికం తిండిపై ప్రశ్నిస్తే దురుసు సమాధానం ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో జరుగుతున్నటువంటి పురుగులన్నము ఇట్లాంటి నీళ్లచారు ఈ యొక్క పరిస్థితి అంటే విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నా చాలా బాధాకరం. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యార్థులందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకుని పోయిన సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కనీసం స్పందన అనేది కరువైపోయింది. గతంలో అనేక సమస్యలకు నిలయమైనటువంటి ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఇవాళ అనేక సందర్భాలు జరిగిన అధికారుల దృష్టికి తీసుకుని పోయినా కూడా ఎలాంటి పరిష్కారం అనేది రాలేదు. కాబట్టి దీనికి ఈ రోజు విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు విద్యార్థులందరూ కూడా ఈ రోజు అన్నాన్ని కూడా తీసుకుని చెమ్మారో కార్యాలయం మొదల ధర్నా చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మేము ఒకటే యొక్క అధికారులకు చెప్తా ఉన్నాము. ఈ రోజు ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా గతంలో మేము అనేక సార్లు కలెక్టర్ దృష్టికి కూడా ఈ యొక్క అంశాన్ని మేము తీసుకుని పోయినాము. కళాశాల లోపల అనేక సమస్యలు, ఈ రోజు పురుగులు అన్నం వచ్చినటువంటి పరిస్థితి, ఈ రోజు కనీసం అన్నము, ఈ రోజు పశువులకు కూడా తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క అన్నాన్ని కూరగాయలను ఈ రోజు తీసుకుని వచ్చి విద్యార్థులకు పెడితే ఏ రకంగా ఈ రోజు విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని యొక్క ప్రభుత్వం ఆలోచిస్తా ఉందని చెప్పి ఇవాళ బీజేపీ ప్రశ్నిస్తా ఉంది. అందుకే ఇవాళ ఒకటే మేము డిమాండ్ చేస్తున్న దీనికి సంబంధించినటువంటి అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ గారి దృష్టికి మేము ఖచ్చితంగా ఈ రోజు బీజేపీ నుంచి తీసుకుని పోదాల్చుకున్నాము. దీనిపైన ఒక సమస్యకు పరిష్కారం వచ్చే వరకు కూడా ఈ రోజు ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేదే లేదు. దీనిపైన ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ రోజు భారతీయ జనతా యువమోర్చ దీనిపైన ఉద్యమిస్తా ఉంది. ఈ రోజు విద్యార్థుల పక్షం నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గారు చెప్పినటువంటి సన్న బియ్యము హామీ, ఆ పథకాలు ఎక్కడ పోయినో గంగలు కలిసినా గానీ ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో ఈరోజు దొడ్డు బియ్యము, పురుగులతో కూడినటువంటి బియ్యాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెడుతూ గొప్పలు చెప్పుకున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము మరి విద్యార్థుల పక్షాన ఎందుకు నిలవట్లేదని చెప్పేసి కూడా నేను ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ దొడ్డు బియ్యం ఇదే కేసీఆర్ గారు, నీవు నీ ఇంట్లో గానీ దొడ్డు బియ్యం నువ్వు తినగలుగుతావా, నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఈరోజు ఈ దొడ్డు బియ్యాన్ని తినగలుగుతున్నారా? ఏదో హాస్టల్లో చదువుకోవాలి, ప్రభుత్వ విద్యను అభ్యసించాలి, ప్రభుత్వ హాస్టల్లో ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ హాస్టల్లో, ఈరోజు బీసీ హాస్టల్లో, మైనార్టీ హాస్టల్లో విద్యార్థులు చదువుకోవడానికి వస్తే ఈరోజు దొడ్డు బియ్యము నీళ్లచారు పెట్టి వాళ్ళను రోగాల బారిన పడే విధంగా ఈనాడు కుట్రలు చేస్తా ఉన్నావు. ఈరోజు విద్యార్థులు లేని హాస్టల్లో హాస్టల్ మూసేయాలన్న ఒక సంకల్పంతోనే ఈరోజు నువ్వు దొడ్డు బియ్యాన్ని ప్రవేశపెడుతూ సన్న